ఎక్కడికన్నా గుళ్ళ కాడికి పోయినా, బస్టాండ్ల కాడికి పోయినా, సిగ్నల్ల కాడ బండ్లు ఆపినా, బిచ్చం ఎత్తుకునేటోళ్ళు వచ్చి షేజ్ ఆపి పైసలు అడుగుతారు. ఇక ఉన్నోళ్ళేమో ఇస్తారు, లేనోళ్ళు లేవంటారు. కొంతమంది సపోర్ట్ చేయకనే పోతారు, ఇంకొందరు ఉంటారు చూడుర్రి అస్సలకే ఇడిచిపెట్టారు, జిడ్డు పట్టుకున్నట్టే పట్టుకొని ఇచ్చేదాకా ఇంబడి పడతారు. లేవురా నాయన అన్నా కూడా ఈయననేయినరు మస్తు సతాయిస్తారు. మనకు అది అలవాటే కానీ బయట దేశ పోలను కూడా గట్ల చేస్తే ఎట్లుంటది? మన దేశానికి మస్తు మంది టూరిస్టులు బయట దేశాలకు వెళ్ళి వస్తుంటారు. గట్లనే ఢిల్లీ టూర్కి వచ్చిన బయట దేశ పోలు ఆటోలో పోతుంటే అగో బిచ్చం అడుక్కుంటున్న ఇద్దరు పిల్లలు ఆ లెంబడి పడ్డారు. ఇక అందులో ఓ బుజ్జ అయితే ఆటో ఎక్కి ఏలాడ పడుకుంటే అసలే ఇడుస్తలేదు, పైసలీ పైసలీ అనుకుంటే ఆటో వెనకాల ఎక్కి అట్లనే పట్టుకొని ఉన్నది, కానీ దిగనన్నా దిగలే. ఇక ఆటో వెనకపోయింటే ఏలాడుతున్న బుజ్జి కోసం ఇంకో బుజ్జి అట్లనే ఊరుకొచ్చింది. ఇక ఇదంతా ఫారెన్ టూరిస్టులు వీడియో తీసుకుంటా ఇది చాలా దారుణం, ఈడ ఏమైతుందో నేను అసలే నమ్మలేకపోతున్నా, ఓ మై గాడ్ అనుకుంటా ఆ టూరిస్టు మస్తు భయపడ్డాడు. కానీ ఆటో అయినా మాత్రం అసలే ఆపకుండా దంచుకపోయిండు బండిని. వీడియో నెట్లో వైరల్ అయ్యే వరకు మస్తు మంది గరం అవుతారు. ఈ నడమ ఏడిగి పోయినా యథార్థం లేకుండా బిచ్చం ఎత్తుకునేటోళ్ళు ఎంబడి వాడి జీవి తీస్తారు, 10-5 ఇస్తే తీసుకోకుండా 50-100 కావాలని డిమాండ్ చేస్తారని మస్తు మంది రాసుకొచ్చారు. ఇక మన దేశంలో బెగ్గింగ్ కూడా పెద్ద మాఫియా లెక్కనే తయారైంది. ఒక ఢిల్లీనే 70,000 మీద ఇట్లా పిల్లగాళ్ళు బిచ్చం ఎత్తుకుంటున్నారట పాపం. ఏమైనా కూడా ఇచ్చింది తీసుకుంటే మంచిగా ఉంటుంది, కానీ వాళ్ళు రిస్కుల వాడి ఇట్లా పబ్లిక్ను రిస్కులో పెట్టడే మంచిగా లేదని అనబట్టిరు నెటిజన్లు.